ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఎప్పుడో చిన్నప్పుడు మా నాన్నగారు ఒక సినిమా జాతకరత్న బొట్లు అని ఒక సినిమాని చూపించారు జాతకాలు ఈ వీటికి వీటికి సంబంధించి కాబట్టి ఆ సినిమా పేరు అది ఎప్పుడైనా ఏదైనా ఈ జాతకాల్లో ఏదైనా ఇలాంటి మీరు చెప్పినటువంటి విషయాలు ఇదంతా అబద్ధం అని తెలిసినప్పుడు ఆ సినిమా పేరు తలుచుకొని నవ్వుకుంటూ ఉంటాం సో ఇది ఎందుకు చెప్పాను అంటే చాలామంది ఈ మధ్య కాలంలో రాళ్ళని నమ్ముతూ ఉన్నారు జాతక రత్నాలు రత్నాలు అని నమ్ముతూ ఉన్నారు అలాగే రుద్రాక్షని రుద్రాక్ష నిజంగా పరమశివుని యొక్క ఒక దాన్ని ఏమంటారు అత్యంత భక్తితో వేసుకునే ఒక ఇది దాని వలన ఏదైనా అతీతమైన శక్తులు రావటం కానీ దానివల్ల మనకి లేని ఎనర్జీ రావటం కానీ దానివల్ల ఎటువంటి మంచి జరుగుతుంది అసలు రుద్రాక్ష ఎవరు వేసుకోవాలి నిజమైన రుద్రాక్షలు ఎక్కడ దొరుకుతాయి దానికి సంబంధించి చెప్పండి ప్రశ్నలోనే గొప్ప జవాబు అండి రుద్ర అక్ష అక్షము అంటే కన్ను అని అర్థం రుద్రాక్షలు అంటే శివుని యొక్క నేత్రముల నుండి ఉద్భవించినటువంటి పదార్థము అని అక్కడ సంస్కృత భాష మనకి చెప్పేస్తుంది ఇంకా మీరే చెప్పినటువంటి రాళ్ళు రత్నాలు ఇవి కూడా మనకు భూమి నుంచి లభించినటువంటి కొన్ని పదార్థాలు అయితే ఇవి రాత్రి రాత్రి అప్రకోటేశ్వరం చేస్తాయనో విజయానికి ఉపయోగపడతాయనో నిజంగా మీరు అన్నది అపోహ మాత్రమే నూటికి నూటిపాడు అపోహ ఎందుకు అపోహ అంటానంటే వీటికి శక్తి లేదని నేను వక్రీకరించను అవి భగవత్ శక్తిని వాటిలో దాచుకున్నటువంటి ఒక స్వరూపాలు రాయి అంటే ప్రకృతి నుంచి మనకు సంబంధించిన ప్రతీది కూడా మనకు స్వరూపమే ఇవి ఏం చేస్తాయి అంటే ఇప్పుడు తొమ్మిది రత్నాలు తొమ్మిది గ్రహాలు తొమ్మిది రాసుల వాళ్ళకి లేదా తొమ్మిది నక్షత్రాలు ఈ నక్షత్రాన్ని బట్టి ఆ అధిపతిని బట్టి మనం పెడుతూ ఉంటాం ఇవి ఒక వన్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాయి వన్ పర్సెంట్ సపోర్ట్ అంటే మీరు ఏ పనైనా సంకల్పించండి ఒక్క శాతమే వాటి పవర్ ఆ ఒక్క శాతం కూడా ఏంటా పవర్ అంటే కూడా చెప్తున్నా వాటికి ఏం పవర్ లేదు నమ్మకం అది నా దగ్గర ఉన్నది అని నమ్మకం బాగా ఒక ఉదాహరణ చెప్తా మీకు ఒక సైనికుని నిలబెట్టేటప్పుడు వాడికి తుపాకీ ఇస్తారు మన రక్షించే మన సైనికులకి ఎందుకు ఇస్తారు తుపాకీ ఎవరైనా శత్రువులు వస్తే సంహరించడానికి యుద్ధం చేయడానికి కాదు యుద్ధం చేయడానికి కాదు రక్షణ కోసం కోసం అదే దేశ రక్షణ కోసం తన రక్షణ కోసం ఇస్తారు అంటే అది కాపాడుతుంది అని ఒక చిన్న నమ్మకం ఆ తుపాకి కాపాడేటైతే వరుసగా తుపాకులు బాధేస్తే ఇంకా బోర్డర్ అంతా మనిషి కదా దాన్ని వాడేది ఇప్పుడు ఆటోమేటిక్ రైఫిల్స్ పెట్టచ్చు కదా ఆటోమేటిక్ రైఫిల్స్ ఉన్నాయి కదా అవి పెట్టేద్దాం ఇంకా శక్తి మనకి జీతాలు ఇవన్నీ ఎందుకు అంటే వన్ పర్సెంట్ అది కాపాడుతుంది శక్తి సైనికుడిదే కాల్చాల్సింది సైనికుడే ప్రమాదాన్ని కనిపెట్టవలసిన సైనికుడే ప్రణాళిక వేయవలసిన సైనికుడే ఆ టైంకి నిర్ణయం తీసుకోవాల్సిన సైనికుడే కష్టపడాల్సిన సైనికుడే గురి చూడాల్సిన సైనికుడే అంతేకా ఇవన్నీ సైనికుడు చేస్తే ఆయుధంగా మాత్రమే ఉపయోగపడుతుంది సేమ్ రత్నాలండి నేను ఉద్యోగం రావట్లేదు నాకు కనకపుష్టి రాగం పెట్టుకోండి ఉద్యోగం వస్తుందంట ఇంటర్వ్యూకి వెళ్ళక్కర్లేదా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వక్కర్లేదా అప్లై చేయక్కర్లేదా నువ్వు పాస్ అవ్వక్కర్లేదా రత్నం పెట్టే ఉద్యోగం వస్తే అసలీ చదువులనేందుకు పిల్లగాడు పుట్టంగానే వాడికి తొమ్మిది వేళకి తొమ్మిది రత్నాలు దొరికేస్తే చేస్తే అసలు అద్భుతం కాదు వాడే వాడతారు వాడే చదువుకుంటాడు స్కూల్ అక్కర్లేదు ఫీజులు అక్కర్లా ఏమక్కర్లా హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ వన్ పర్సెంట్ తొంభై తొమ్మిది శాతం అలంకరణ సామాగ్రి అది అలంకారం ఇప్పుడు నేను కూడా పెట్టుకున్నా అలంకారం నాలుగు అలంకరాలని అని చెప్పి మీలాంటి వాడు గౌరవించడానికి చూసి గౌరవం ఎందుకు అంటే గురువు గారు నాలుగు ఉంగరాలు పెట్టినంటే స్థితి బాగుంది అని అర్థం నేనే చిరిగిపోయిన బట్టలతో చెప్పానుకోండి నేను రమణ మహర్షి లాగే వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవడు ఉపయోగించారు రమణ మహర్షి వాళ్ళు తిరిగినా ఆయన పాపం రమణ మహర్షి అనుకోరు ఏవి గతిలో అనుకుంటారు ఆ రోజులు అయిపోయాయి రమణ మహర్షి కాలం వెళ్ళిపోయింది సాయిబాబా చీనీ చిామ్రాలు కట్టుకుంటే కపినీ వస్త్రం ధరించి అని చెప్పి చెప్తుంటారు మనకి మనకి చిని పని కూడా కట్టుకుంటే పూజించే రోజులు పొయ్యాయి ఇవాళ అలంకరణ సామాగ్రి రత్నాలు వన్ పర్సెంట్ ఉపయోగపడుతుంది నమ్మకం అది కాపాడుతుంది అని అలాగే రెండో ప్రశ్న రుద్రాక్ష మీరు చాలా మంచి ప్రశ్న ఇవాళ ఆడవాళ్ళు మగవాళ్ళు పెళ్లి కాని వాళ్ళు పెళ్ళైన వాళ్ళు భర్త చనిపోయిన వాళ్ళు భర్త ఉన్నవాళ్ళు ఎవరు పడితే వాడు వేసుకుంటున్నాడు రుద్రాక్ష ఎంత దోషం అంటే చాలా దోషం అది దానివల్ల ఎంత మీకు మంచి జరుగుతుందో నాకు తెలియదు కానీ నూటికి నూరు రూపాయలు చెడు జరుగుతుంది నూటికి నూరు రూపాయలు దానికి కూడా ఒక విధి విధానం ఉంది ఎవరేసుకోవాలి వేసుకోవాలి ఎవరు వేసుకోకూడదు ఏ సమయంలో ధరించాలి ఏ సమయంలో ధరించకూడదు అది నిద్రపోయే పక్క మీద అది ఆనవచ్చా భార్యాభర్తలు వివాహమైన భార్యాభర్తలు అవి ధరించి నిద్రపోవచ్చా సంసార జీవితాన్ని అనుభవించవచ్చా చాలా ప్రశ్నలు ఉన్నాయి రుద్రాక్ష వాడలో ఇచ్చాడు కదా చాలా గొప్పవాడు రాష్ట్రపతి గారికి ఇచ్చారు ఇంకో ప్రధానమంత్రి గారికి ఇచ్చారు మాకు కూడా ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లో మనకొద్దండి సైనికుడు గన్ను పెట్టుకుంటే పర్లా మన పక్కలో పెట్టుకోవద్దు గన్ను పేలిపోతుంది అంటే ఎవరు దేన్ని వాడాలో దాన్ని వాడాలి అలాగే రుద్రాక్షలోనే గొప్పతనం ఉంది నిజంగా శివుని నేత్రాల నుంచి వచ్చినటువంటిది కాబట్టి దాన్ని పూజిద్దాం పూజామందిరంలో పెట్టుకుందాం రోజు దాన్ని పూజిద్దాం అలాగే ఆ రుద్రాక్ష ఒక గ్లాసులో వేసి ఆ నీళ్లతో శివాభిషేకం చేద్దాం రుద్రాక్ష జలంతో శివుడికి అభిషేకం చేస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుంది అని చెప్తుంటారు ఐశ్వర్యం అంటే ఓన్లీ డబ్బు కాదు పిల్లలు చదువుకుంటారు మనకు ఉద్యోగం బాగుంటుంది ఆరోగ్యాలు బాగుంటాయి అన్నీ బాగుంటాయి సో రుద్రాక్ష ఎట్లా వాడదాం కానీ మెడలో ధరిస్తే అపరకోటేశ్వర్లు అయిపోతారంటే కనుక ఓపెన్ ఛాలెంజ్ అండి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను నేను ఒక వ్యక్తిని చూపిస్తాను ఆ రుద్రాక్ష అతని మెడలో వేయమండి నేను పది సంవత్సరాలు టైం ఇస్తా వాడిని అపరేశ్వరి కోటేశ్వరిని చేయమనండి చేయలేరు చెయ్యి కాడు వాడు ఏదైనా జాతకంలో ఉండాలి యోగం వాడి అదృష్టం బాగుండాలి ఈ రెండు కలిసి వచ్చినాడు ఆ రుద్రాక్ష వేసుకుంటే అది వన్ పర్సెంట్ సపోర్ట్ అవుతుంది తప్ప రుద్రాక్ష వేసుకున్నంత మాత్రాన బాగా చదువుకుంటే ఇంత పెద్ద పెద్ద ఎందుకు ఇంత పెద్ద విద్యా వ్యవస్థ ఎందుకు ఇన్నిన్ని కోచింగ్ సెంటర్లు ఎందుకు అవసరం ఏముంది రుద్రాక్ష వేయాలి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ పంపించేస్తే పెన్ను అదే రాసేస్తుంది కదా మనం రాయటం అక్కర్లే రుద్రాక్ష రాసేస్తుంది చాలా తప్పండి ఇదంతా వన్ పర్సెంట్ మనకి దైవశక్తిగా ఉన్నటువంటి పదార్థాలు మనకి సపోర్ట్ చేస్తాయి మనకు సపోర్ట్ చేస్తాయి అంతే ఇందాక నేను ఒక వీడియోలో చెప్పాను వర్షం పడుతోంది గొడుగు వేసుకొని బయటికి వెళ్ళాం అది ఒక గంట తర్వాత తుఫాన్గా మారితే ఆ గొడుగు మనకు ఉపయోగపడదు ఎగిరిపోతుంది అది ఎంత అంటే కొంత పరిధి ఉన్న వర్షం వరకు మాత్రమే అది మనకు ఉపయోగపడుతుంది దాని పరిధి దాటితే ఇవ్వబడదు అలాగే రుద్రాక్ష అయినా ఒక రాయి అయినా మనకు ఉన్నటువంటి దోషాలు చిన్న చిన్న దోషాలు అయితే గనక అవి తొలగిపోయి డెవలప్ అయిన వాళ్ళందరి పేర్లు చెప్పుకుంటున్నారు ఒకవేళ అది తుఫాన్ లాంటి దోషం అనుకోండి రాయి పెట్టినా రప్ప పెట్టినా తొమ్మిది రాళ్ళు పెట్టినా రుద్రాక్ష వేసుకున్న వంద కేజీలు బంగారం వేసుకున్నా అదేం మన కాపాడదండి అంటే ఎప్పుడూ కూడా ఒక ఒక మాట మనకి ప్రజలకి శాస్త్రం గురించి కానీ శాస్త్ర సంబంధీయమైనటువంటి విషయాన్ని మనం ప్రజలకి చెప్పేటప్పుడు అది యోగ్యమై ఉండాలి ఒకటి దానికి ప్రమాణం ఉండాలి ప్రమాణం లేకుండా టెన్త్ క్లాస్ పరిసార్లు ఫెయిల్ అయిన వాడికి రుద్రాక్ష వేస్తే పాస్ అవుతాడా నమ్మకం నా వెనక రుద్రాక్ష ఉందనే నమ్మకంతో అతను కష్టపడి చదివి బాగా ప్రిపేర్ అయ్యి పరీక్ష రాస్తే వన్ పర్సెంట్ ఆ శక్తి ఆ తేజస్సు వల్ల అతను పాస్ అవుతాడు అంతే తప్ప రాళ్లల్లో రుద్రాక్షల్లో ఇతరత్ర ఇంకేదన్నా వాటిల్లో ఇప్పుడు చాలా వస్తున్నాయి వాటిల్లో మనం నమ్మినంత శక్తి లేదు అని నా అభిప్రాయం ఉంది కొంత అది కూడా మనం కష్టపడాలి మనమే చదువుకోవాలి మనమే పరీక్ష రాయాలి మనమే సంపాదించాలి మనమే ఇంటర్వ్యూకి వెళ్ళాలి శక్తి అంత మంది అది ఓన్లీ సపోర్టర్ ఒక ప్రాంతం నుంచి ఒక బండి ఒక ప్రాంతాన్ని కూడా బండి ఎట్లనో కారెట్లను ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి వెళ్ళడానికి అదొక ఆయుధం రుద్రాక్ష అంతే తప్ప ఇతరత్ర దాంట్లో శక్తి ఉంటే అసలు అందరం రుద్రాక్ష చేసుకున్నాం అండి ఉద్యోగాలన్నీ ఇవన్నీ ఎందుకు ఇంత కష్టపడి ప్రవచనాలు చెప్పడం ఎందుకు జ్యోతిష్యం చెప్పడం ఎందుకు ఇవన్నీ ఎందుకు ఇవన్నీ నాకు కూడా రుద్రాక్ష మాలి ఇది కూడా ఉంటుంది ఎప్పుడు మాలమో అంటే ఇది నాకు శివుని యొక్క ప్రతిరూపము రుద్రాక్ష భక్తిభావం దాన్ని స్వర్ణంలో వేసుకునే నాకు శక్తి ఉంది కాబట్టి అంతే దీనివల్ల డెవలప్మెంట్ ఉంటుంది అంటే ఖచ్చితంగా అది అపోహ మాత్రమే చాలా చక్కటి వివరణ ఇచ్చారు ఒక సినిమాలో నా రాజేంద్ర ప్రసాద్ గారు అనుకుంటాను గురువు గారు ఆనల్ గురువు మూవీ అనుకుంటాను మీరు అందరూ ఒకసారి వాచ్ చేయండి ఆ మూవీలో ఆయన ఒక ఎడిటర్ ఉంటారు చీఫ్ ఎడిటర్ ఉంటారు ఆయన దగ్గరికి రాసి ఫలాలు తీసుకొని రాసి ఫలాలు వేయండి అని వస్తే కష్టే పలి అంటారు రాసే పలి అని ఎక్కడ అంటారు నేను వెయ్యను అని చెప్తాను పేపర్లో వెయ్యను అని చెప్తారు మీరు చెప్తూ ఉంటే నాకు అదే గుర్తొచ్చింది సో చాలా ఇంట్రెస్టింగ్ కొంతమంది నమ్మకాన్ని ఎక్కువగా పెట్టుబడి పెట్టి దానివల్ల లక్షలు సంపాదించాలి అన్న దురుద్దేశంతో ఈ మధ్య కాలంలో చాలా వరకు ఇలాంటివి పెరిగిపోతూ ఉన్నాయి దానికి తార్కాణమే ఇప్పుడు గురువుగారు చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అందుకని ఈ వీడియోస్ ఇలాంటి వీడియోస్ అందరికీ చేరు చేయండి లైక్ చేసి ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి అలాగే గురువుగారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ వచ్చే ప్రయత్నం చేస్తాను తప్పకుండా ప్రతి వీడియోని కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి అయితేనే విషయం బోధపడుతుంది నమస్తే thank you